హృదయపూర్వక వందనాలు. దేవుడి లోకములో మనల్ని ఎంతగానో ప్రేమించి మనలను పరిమళ సువాసనగా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈ లోకములో మనం ఎలాంటి వాసన లేని వారిగా ఉన్నాం కనుక దేవుని సన్నిధికి దూరమై శాపాలకు పాపము మన మీద ఏలుబడి చేసినప్పుడు శపించబడిన స్థితిలో ఉన్నాం. ఏ పరిమళ సువాసన మనలో లేని వారిగా ఉన్నప్పుడు క్రీస్తు మనలను ప్రేమించి తన యొక్క పరిమళ సువాసనగా ఉండే విధంగా నన్ను పోలి మీరు నడుచుకునండి అని దేవుడు మనలను ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. కనుకనే యెహోవా యందలి చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యములో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా వలన కలిగిన భయము ఎలా ఉంటుందో చెప్పండి? ఇంపైన సువాసన కలిగిన వారిగా ఉంటారు. దేవుని అందల భయభక్తులే జ్ఞానమని అంటున్నాడు. యోబు గ్రంథములో 28వ అధ్యాయము 28వ వాక్యములో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. చూడండి, యిర్మీయా చూడండి, యోబు గ్రంథము మరియు యెహోవా యందలి భయభక్తులే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే, మనము దుష్టత్వం విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. ఆయన నరులందరికీ కూడా సెలవిచ్చెను, సెలవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ లోకములో నీవు దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు నీలో ఉన్న ఆ భయంకరమైన క్రూరత్వాన్ని, ఆ నీలో ఉన్న దుష్టత్వాన్ని ఎప్పుడైతే నీవు విడిచిపెట్టావో దేవుడు అంటున్నాడు, అది నీకు జ్ఞానము యెహోవా యందలి భయభక్తులే. అది ఏమై ఉన్నది చెప్పండి? ఇంపైన సువాసన కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు నీవు ఇంటి పక్కన వారికి ఎలాంటి సువాసన కలిగి ఉంటున్నావో, నీ పేరెత్తితేనే వారు తలంచే పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే వారు ఎందుకంటే ఫలాను వారు అంటే మరి వారు క్రైస్తవులు అనే విధంగా ఉండాలి అంటే దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు సువాసన కలిగి ఉంటావు. లేదా నీవు కంపు కొట్టే జీవితమే నీలో ఏలుబడి చేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని దుష్టత్వం విడిచుటయే వివేకమని ఆయన నరులందరికీ కూడా సెలవిస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవుని యందలి భయభక్తులు నీవు ఉన్నప్పుడు కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19 చూడండి. కీర్తన గ్రంథము 31:19, నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంత గొప్పదో. నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. అలా నరులందరి ఎదుట ఈ లోకంలో నీ తోటి సహోదరులు దూరాభారాన్ని ఉన్నవారే కానీ ఎవరైనా కానీ నీవు నాయందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు అంటున్నాడు, ఇంపైన సువాసనగా నేను అనేక జనాలు ఎదుట నిన్ను ఆశీర్వదించి నేను సిద్ధపరిచిన మేలు నీ పక్షాన తెలియపరుస్తాను అంటున్నాడు. ఆయన మేళ్ళు నీలో, ఆ మేలును చేసినప్పుడు నీవు అనేకులకు ఎలా ఉంటావు చెప్పండి? ఆశీర్వాదంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. కనుక ఈరోజు అనేకులకి ఆశీర్వాదంగా ఉండవలసిన నీ జీవితం ఎలా ఉందో చెప్పండి. అనేకులకు బాధకరంగా నీవు బ్రతుకుతున్నావు అంటే, అనేకులను బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావు అంటే నీలో దేవుని గురించిన భయము లేదు. దేవుని గురించిన భయం అనేది ఉంటే తప్పకుండా దేవుని చిత్తానికి నీవు లోబడతావు.
నీవు పరిమళ సువాసనగా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను ఈ లోకానికి మేలుకరంగా మార్చేస్తాను అంటున్నాడు. కనుక ఈ రోజు అనేకులు దేవుడి సన్నిధిలో మనం క్రీస్తు నామమును ఎరిగిన మనం ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి అని కోరుకున్నాడు. సీకటిలో నుండి మన బయటకు తీసిన దేవుడు ఈరోజు నా ప్రేమ నీలో ఉంచి నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాను అంటున్నాడు. కనుక నీవు అనేక మందికి ఆశీర్వదించే వ్యక్తిగా ఉంటావు, కానీ అందరినీ బాధ పెట్టే వ్యక్తిగా ఉండవు. ఈరోజు నీవు అనేకులకు బాధకరంగా అందరినీ బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావు అంటే దేవుని ప్రేమ నీలో లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే చూడండి, అక్కడ కీర్తన గ్రంథము 34:9 చూడండి. కీర్తన గ్రంథము యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు మీరు భయభక్తులు ఉంచుడి ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమియు కొదవలేదు. ఏదియు కూడా కొదవలేదు. కొదవనేది ఉండనే ఉండదు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, యెహోవా భక్తులారా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఆయన యందు మీరు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమియు కొదవలేదు. ఏ మేలు కూడా నీకు కొదవ ఉండనే ఉండదు. దేవుని యందు భయభక్తులు ఉంటే నీలో ఏ జ్ఞానం ఉంటుంది చెప్పండి? దేవుని జ్ఞానం ఉంటుంది, మనుషుల జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము నీలో ఉన్నప్పుడు నీవు ఇంపైన సువాసన కలిగిన వ్యక్తిగా ఉంటావు. కనుక ఏ మేలు నీకు కొదవై ఉండదు. ఆయన నీవు దేవుడే అన్నారు చెప్పండి, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదు. నా శత్రువుల ఎదుట నాకు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుతున్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చుసున్నవి. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేయుచున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే గాఢాంధకారపు లోయలలో నడిచిన ఏ అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు. కనుక నేను నా శత్రువుల ఎదుట, నన్ను శపించి వారి ఎదుట, నన్ను బాధ పెట్టు వారి ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుస్తున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఎప్పుడు నింపుగా ఉంచే దేవుడు, నీ గిన్నె నిండి పొరులించే దేవుడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అంటున్నాడు, వారి కడుపులో నుండి జీవపు నదులు ప్రవాహముగా దేవుడు అంటున్నాడు ప్రవశిస్తాయి అంటున్నాడు. నీలో నుండి దేవుని యొక్క ఊటలు ప్రవాహము ఆశీర్వాదాలు ప్రవాహముగా నీలో నుండి ప్రవాహముగా ప్రవచిస్తాయి అంటున్నాడు. అలాంటి ఒక ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వటానికి కారణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులే నీకు ఆశీర్వాదమయ్యే ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే విడిచిపెట్టి లోకానుసారంగా లోక ఆనందాల కొరకు మనం ఎప్పుడైతే ఎగబడతామో ఆ రోజునే దేవుని ఆశీర్వాదాలకు నీవు దూరమైపోతున్నావు. లోక సంబంధం, లోక సావాసం, లోకములో ఉన్న ధన యామోహాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి. దేవుని శాశ్వతమైన ఆశీర్వాదాలు నీకు దూరమైపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటప్పుడు నీవు మరి దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అలాంటప్పుడు ఏబు గ్రంథంలో 5:17 దేవుడు మాట్లాడుతున్నాడు,
చూడండి యోబు గ్రంథము ఐదు గద్దించే మనిషిడు అమ్మా దేవుడు గద్దించే మనిషిడు ధన్యుడు ధన్యుడు కాబట్టి కాబట్టి సర్వశక్తుడగు సర్వశక్తుడగు దేవుని శిక్షను దేవుని శిక్షను తృణీకరింపకము తృణీకరింపకము ఆయన గాయపరిచి ఆయన గాయము పరిచి గాయమును కట్టును ఆయన గాయములను కట్టును కట్టును ఆయన గాయము చేయును ఆయన గాయము చేయును ఆయన చేతులే ఆయన చేతులే స్వస్థపరచును మరలా నిన్ను స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు ఏ కీడును నీకు తగలదు తగలదు క్షమకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించుచున్నాడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపకు తృణీకరించవద్దు తనకిష్టమైన కుమారులు ఏం చేస్తారు చెప్పండి ఎందుకు గద్దిస్తున్నాడు అండి వారు తప్పు మార్గములోనికి వెళ్తున్నప్పుడు వారు తప్పు మార్గాలలో తిరుగులాడుస్తున్నప్పుడు వారు సునీతి మార్గాలలో నడుస్తున్నప్పుడు ఎందుకంటే దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలకరమే దేవుడి ఇచ్చే ఆశీర్వాదకరమైన మార్గాలు వారికి ఎలా ఉన్నాయి చెప్పండి సువాసనగా అనిపిస్తల్లా ఈ లోకములో విశాలమైన మార్గాలు సులువైన మార్గాలు ఈ లోకములో దేవుడి నామాన్ని ఆశీర్వాదకరమైన మార్గాలు విడిచిపెట్టి తమ సునీతి మార్గాలలో జీవించేవారు వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి గద్దిస్తాడంట ఎందుకంటే శిక్ష నీ మీదకి రాకకమనుపు ఆయన నిన్ను శిక్షించకమనుపు మొదటిగా ఆయన హెచ్చరిక చేస్తాడు తనకిష్టమైన కుమారుల్ని ఏం చేస్తారు చెప్పండి ఆయన గద్దించి శిక్షించి గాయపరిచి మరలా తిరిగి ఆయనే నిన్ను బాగు చేస్తాడన్న మరలా కట్టేది కూడా ఆయనే ఎందుకండి ఆ బాధ నువ్వు తట్టుకోవాలి ఆ కీడు నువ్వు తట్టుకోవాలి ఆ నొప్పి నీవు పడాలి ఎందుకండి ఆ బాధ అంత భయంకరమైన బాధను తిరిగి మరలా స్వస్థపరిచే దేవుడు ఆయన కనుక యుద్ధ భయము నుండి ప్రాణ అపాయములో నుండి కూడా నిన్ను తప్పిస్తాడు అలాంటి సమయములో ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు రాకుండా కూడా ఆయన నిన్ను కాపాడతాడు దేవునికి స్తోత్రము అలా అలాంటి పరిస్థితిలో ఎన్ని కీడులు నీ మీద ఉన్నా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు తిరిగావో దేవుని కుమారుడుగా నీవు ఎప్పుడు అయితే ఆయన తట్టు మరలా తిరిగావో ఆయన గద్దించినప్పుడు నీవు విసుకకుండా ఆయన గద్దించినప్పుడు నీవు ఆయన సన్నిధి నుండి పారిపోకుండా ఆయన తట్టు ఎప్పుడైతే తిరిగావో ఏడు బాధలైనా ఆరు బాధలైనా యుద్ధ అపాయాలైనా తప్పకుండా నిన్ను కాపాడి నీ గాయములను కట్టు కడతాడు దేవునికి స్తోత్రము అలా ఆయన కట్టు కట్టే దేవుడు స్వస్థపరిచే దేవుడు నిన్ను గద్దించేవాడు ఆశీర్వదించేవాడు శిక్షించేవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రము అలా కనుక తనకిష్టమైన వారిని ప్రేమిస్తాడు గద్దిస్తాడు ఆ తర్వాత తిరిగి ఆశీర్వదిస్తాడు దేవుడు ఎంతగానో మనలను ప్రేమించే దేవుడు ఆ శిక్షకు మనలను విడిచిపెట్టాడు ఆ శిక్ష నీకు రాకక మునిపే దేవుడు అంటున్నాడు తిరిగి రండి అంటున్నాడు తిరిగి రండి అంటున్నాడు దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చినప్పుడు మనం ఎంతగానో తిరిగి మరలా దేవుని చేత కట్టబడతాం ఆశీర్వదించబడతాం చూడండి 1 తిమోతి 4 అధ్యాయము చూడండి 13వ వాక్యాన్ని చూడండి 1 తిమోతి చూడండి 4వ అధ్యాయము నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును కాదు 1 తిమోతి 1:18 చూడండి
నా కుమారుడవైన తిమోతి నా కుమారుడవైన తిమోతి తిమోతి నీవు విశ్వాసమును నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు మంచి మనసాక్షియు కలిగినవాడవై కలిగినవాడవై నిన్ను గుర్చి నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ముందుగా చెప్పబడి ఉన్న ప్రవచనముల చొప్పున ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము నీవు మంచి పోరాటము పోరాడవలెనని పోరాడవలెనని వాటిని బట్టి వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు ఈ ఆజ్ఞలను నీకు అప్పగించుచున్నాను అప్పగించుచున్నాను అట్టి మనసాక్షిని అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వలే చెడి ఉన్నారు చెడి ఉన్నారు వారిలో వారిలో హుమనేయైను హుమేలైనను అలెగ్జాండర్ను అలెగ్జాండరైనను ఉన్నారు ఉన్నారు మీరు దూషింపబడకుండా మీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని అప్పగించితిని నా కుమారుడైన తిమోతి తిమోతి నీవు విశ్వాసము మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని వాటిని బట్టి ఆజ్ఞ నేను నీకు అప్పగించుచున్నాను నా కుమారుడవైన తిమోతి నా కుమారుడమైన తిమోతి దేవుని యొక్క మరి ఈ రోజు ప్రేమ కలిగిన కుమారుడా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన అధికారాన్ని నీకు అప్పగిస్తున్నాడు ఈ రోజు మంచి పోరాటములో నీవు పోరాడి ఎందుకంటే నీ మనసాక్షిని దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ ఎందుకంటే మనసాక్షిని అక్కడ ఏమన్నారు చెప్పండి విశ్వాసమును మంచి మనసాక్షి కలిగి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు ముందుగా నీ గురించి దేవుడే ప్రవచించి నా కుమారుడైన తిమోతి నాకు ఇష్టమైన కుమారుడు నా తలంపులు అతనిలో నెరవేరాలి అని చెప్పి ఆ ప్రవచనము చొప్పున దేవుడు నీకు అప్పగించిన ఆజ్ఞ దేవుడు నీకు తెలియపరిచిన ఆజ్ఞను బట్టి అనేకులు నీ ముందు అనేకమైన నీకన్నా ముందు అనేక మంది విశ్వాసులు ముందుగా నడిచిన వారు ఈరోజు ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు దేవునికి స్తోత్రము అలా అనేకులు ఈరోజు నీకన్నా ముందుగా ప్రయాణం చేసిన వారు నీకన్నా ముందుగా దేవుని చేత ఏర్పాటు కలిగిన వారు వారు విశ్వాసములో ఎలా ఉన్నారు చెప్పండి ఓడ బద్దలైన వారి వలె చెడిపోయి ఉన్నారు కనుక నీవు దేవుని చేత ఏర్పాటు కలిగి ఉన్నావు కనుక దేవుని ప్రవచనాలు నీలో నెరవేరాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు కనుక మంచి మనస్సాక్షిని కలిగి దేవుని ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించు వాటిని కొనసాగించు నీకన్నా ముందుగా నడిచిన వారు పడిపోయి చెడిపోయి ఉన్నారు వారి వలే కాక నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై దేవుని యొక్క ఆ అప్పగించిన ఆజ్ఞలను నీవు వాటిని గైకొను అని చెప్పి పౌలు గారు అతనికి అప్పగిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలడే కనుక చూడండి రెండో తిమోతి నాలుగో అధ్యాయము అక్కడ మూడో వాక్యాన్ని చూడండి రెండో తిమోతి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వారు పోగు చేసుకుని సత్యమునకు వారు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము సువార్తకుని పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే
నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉన్నది. అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ సుఖీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరుచుకున్నారు. సత్యమునకు చెవిని విటలేదు, దేవుని గద్దింపునకు వారు లోబడటలేదు. తమకు అనుకూలమైన బోధ, తమకు అనుకూలమైన బోధల వైపు వారు తిరిగి ఉన్నారు. కనుక చెడి ఉన్నారు, ఓడ బద్దలైపోయిన వారి వలె వారి పరిస్థితి ఉన్నది. కనుక నీవు సత్యమును అనుసరించుము. ఎందుకంటే సువార్త పనిలో దేవుడు ఏమన్నాడు చెప్పండి, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్త పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా నీవు జరిగించు, సంపూర్ణముగా జరిగించు. వారు దేవుడు అప్పగించిన పనులలో సంపూర్తిగా నెరవేర్చలేకపోయి ఉన్నారు. ఓడ బద్దలైన వారి వలె చెడి ఉన్నారు. వారికి తమకు అనుకూలమైన మార్గాలలో తిరుగులాడుస్తున్నారు. కనుక తిమోతి, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొను. దేవుడు నీ గురించి మంచి మనస్సాక్షి కలిగిన వాడు నా తిమోతి, కనుక మంచి మనస్సాక్షిని అతనిలో ఉన్నది అని దేవుడు నిన్ను చూసి ముందుగా ప్రవచన రీతిగా నీ గురించి బయలుపరచబడిన మాటలను నీవు గైకొని వాటిని సువార్త పనిలో సంపూర్తిగా వాటిని నీవు నెరవేర్చు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ ఆజ్ఞలన్నిటినీ దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. కనుకనే దేవుడు అన్ని విషయాలు చూడండి, 1 తిమోతి 4:13 అక్కడ మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని నీవు మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని నీవు రక్షించుకొందువు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు పెద్దలు అక్ష నిక్షేపణ చేయగా ప్రవచనములు నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును నీవు ఎన్నడూ కూడా అలక్ష్యము చేయకము. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఏ తలాంత్ అయితే నీకు ఇచ్చి ఉన్నాడో ఆ తలాంతును నీవు ఎన్నడూ అలక్ష్యము చేయకము. చదువుటయందు హెచ్చరించుటయందు బోధించుటయందు ప్రకటించుటయందు దేవుడు ఏ విషయములో నిన్ను బలపరిచి ఆ తలాంతు నీకు అనుగ్రహించి వాటిని నీకు అనుగ్రహించి ఉన్నాడో ఆ తలాంతు విషయములో నీవు జాగ్రత్త కలిగి ఉండుము. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనలను ఒక పనికి నిర్మించుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఆ పనుల విషయాలలో మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. హెచ్చరించే పని ఉంటే దేవుడు అంటున్నాడు హెచ్చరించుము, ప్రకటించే పని ఉంటే ప్రకటించుము, చదివే పని ఉంటే నీవు చదువు సుండుము. దేవునికి స్తోత్రము. అలా బోధించే పని ఉంటే బోధించుము,
అంటున్నాడు దేవుడు నీకు ఏ పని అప్పగించాడు ఏ తలాంతులు నీవు కలిగి ఉన్నావు వాటిని నీవు కైకొను వాటిని అనుసరించు అలాగనే నీవును అక్కడ ఏమంటున్నారు చెప్పండి 16 వచనములో నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగృత కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధయిని వారిని నీవు రక్షించుకుంటావు నిన్ను కాపాడుకో నీ బోధ బోధించే దేవుని ప్రవచనము దేవుని ఆజ్ఞలను నీవు ప్రకటన చేస్తున్నావు కనుక అనేకులకు నీవు రక్షణ మార్గాన్ని తెలియపరుస్తున్నావు కనుక వారిని రక్షించుము నిన్ను నీవు కాపాడుకొనుము దేవునికి స్తోత్రము అలా కనుక నిన్ను నీవు కాపాడుకో వారికి నీవు రక్షించు దేవుడు ఏ విధమైన తలాంతు నీకు అప్పగించున్నాడు నా కుమారుడైన తిమోతి మంచి మనస్సాక్షి కలిగినవాడా నా కుమారుడా నా కుమార్తె నీకన్నా ముందుగా ప్రయాణం చేస్తున్నవారు అనేక మంది నీలాగా ప్రయాణించినవారు ఈ రోజు ఓడ బద్దలైన వారి వలి చిడిపోయి ఉన్నారు దురద చెవులు గలవారై తమకిష్టమైన బోధలను అనుసరిస్తూ తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ సత్యమునకు చెవినివ్వక కల్పన కదల వైపు తిరుగుతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారికి ఇముకుడవై అట్టి వారికి నీవు ఇముకుడవై ఉండుము అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన బిడ్డల ఎడల తన ప్రేమ కలిగి ఉన్నాడు నా ప్రజలను కాపాడు నా స్వాస్థ్యాన్ని కాపాడు నిన్ను నీవు కాపాడుకో నా స్వాస్థ్యాన్ని కూడా నీవు కాపాడు నీ బోధలు వినివారు ఎందుకంటే వారిని కాపాడుకో నిన్ను నువ్వే కాపాడుకో అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో ఎలాగనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ గొప్ప దేవుడు దీవించిన కాక